దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన మూడవ పత్రిక, మొదట అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. 3వ పత్రిక 2వ వచనము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీరు రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మా అందరికీ అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన ఈ రీతిగా మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించటానికి నాయన మీరు చూపిన మహాభాగ్యాన్ని బట్టి వందనాలు. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ కృప కప్పచెప్పుకుంటూ ఉన్నామయ్యా. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. చూడగలిగితే ఇక్కడ యోహాను ఒక సువార్త, అదే రీతిగా 3 పత్రికలు ప్రకటన గ్రంథము రాసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రారంభ వచనాల్లో అంటున్నాడు, గాయకు ఈ ఉత్తరాన్ని నేను రాస్తున్నాను, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది అంటున్నాడు. వాస్తవానికి మనం ఇక్కడ చూడగలిగితే గాయుకి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడంటే ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానిని, ఆ సంఘంలో ఉన్న పరిస్థితులను, అక్కడ ఉన్న సంఘ బిడ్డలను ఆదరించడానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు. వాస్తవానికి గత కాలంలో కూడా మీకు నేను జ్ఞాపకం చేశాను, ఏంటంటే జనాలు పెరిగే కొద్దీ ఏం పెరుగుద్ది? తలనొప్పి పెరుగుద్ది. ఇప్పుడు ఎఫెసు పట్టణంలో కూడా తలనొప్పి పెరిగింది. ఎవరి వల్ల అంటే మనకు ఆ 9వ వచనంలో కనిపించే దియోత్రఫే వలన తలనొప్పి పెరిగింది. దియోత్రఫేను సరిచేస్తూ, దియోత్రఫేను గద్దిస్తూ ఈ ఉత్తరాన్ని రాశాడు. అలాగే ఎవరికి ఇచ్చి పంపించాడంటే ఆ తర్వాత వచనాల్లో కనిపించే దిమిత్రేకి ఇచ్చి పంపించాడు. రాసిందేమో గాయుకి. ఎవరి గురించి చెప్పాడు? దియోత్రఫే గురించి చెప్పాడు. ఇక ఎవరికిచ్చి పంపించాడు ఈ ఉత్తరం అంటే దిమిత్రేకి ఇచ్చి పంపించాడు. ఇది స్థూలంగా ఈ పత్రికలో ఉన్న విషయాలు. ఇంత మాత్రమే కాదు, ఈ 3 పత్రికల్లో కూడా యోహాను సత్యాన్ని గురించి బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకని? యోహాను తప్ప ఎవరు కూడా ఈ మాటల్ని చెప్పలేదు. యోహాను సువార్తలో సువార్తికుడు అన్న మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమై ఉన్నాడు? ఆయనే మార్గము, సత్యము. ఆ సత్యాన్ని గురించి ఈ సువార్తికుడు బోధించినంత రీతిగా, ఈ సువార్తికుడు బోధించినంత లోతుగా బహుశా మిగిలిన వారు బోధించలేకపోయి ఉండొచ్చు. ఎందుకనంటే ఎవరి ప్రత్యక్షతను బట్టి, ఎవరి పిలుపును బట్టి, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు వారికి బయలుపరిచిన విధానాన్ని బట్టి వారు రాస్తూ వచ్చారు, సంఘాన్ని బలపరుస్తూ వచ్చారు. ఇక్కడ చూడగలిగితే అంటున్నాడు గాయను గురించి మంచి అభిప్రాయమే యోహానుకి ఉంది. ఏమంటున్నాడు 2వ వచనంలో? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ గాయు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, కానీ మిగిలిన విషయాల్లో
అంత ఆశీర్వాదము, అంత అభివృద్ధి, ఎదుగుదల మనం చూడలేకపోతా ఉన్నాం. దాన్ని బట్టే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, బాగానే ఉంది. వాస్తవానికి గాయు ఎంచుకున్నది మేలైనదే ఎంచుకున్నాడు. ఎందుకని? ఆత్మే కదా మనకి ప్రాముఖ్యమైనది. శరీరం ఏ రీతిగా ఉన్నా ఆత్మలో మనకి విడుదల, విమోచన ఉందనుకోండి, ఈ ఆత్మను బట్టే మనము ప్రభువుకి ప్రభువుని సంతోష పెట్టేవారంగా ఉంటాము. హల్లెలూయ. గమనించండి, ఇక్కడ ధనవంతుడు లాజరు సంగతి గనక మీరు ఒకసారి గమనించగలిగితే, అక్కడ రాయబడి ఉంటుంది ధనవంతుడు ఏ రీతిగా ఉన్నాడు. ఊదారంగు వస్త్రాలు ధరించుకొని, అంటే మన భాషలో చెప్పాలంటే చక్కని లైనిన్ కాటన్ ఒకటి వేసుకొని, గంజి పెట్టాడో లేదో మాకు తెలియదు కానీ మొత్తానికి అది వేసుకొని చాలా అడాగుడిగా ఉన్నాడు. కానీ లాజర్ ఎలాగున్నాడు? ఆ ధనవంతుడి బల్ల మీద నుంచి ఎప్పుడు ఏం పడతాయా తిందాము అన్నట్టు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ పక్కన గాయాలతో ఉన్నాడు, కుక్కలు కూడా లాజర్తో కలిపి పోటీ పడతా ఉన్నాయి కదా. ఎంతకు ఏంటంటే విషయం, ఒక రోడ్లో దడుక్కునే వాళ్ళు వెళ్ళకూడదు. ఇక్కడ లాజరు ఉన్నాడు, కుక్కలు ఉన్నాయి, ఇప్పుడు ధనవంతుడు వేసింది ఎవరు తీసుకోవాలి? అక్కడ అంత పోటీ ఉంది. అంటే శారీరక స్వస్థత లేదు కానీ లాజరుకి, లాజరుకు ఉన్నది ఏంటో తెలుసా? ఆత్మరక్షణ ఉంది. అందుకని చనిపోయిన వెంటనే ఆహా బైపాస్లో వెళ్ళిపోయాడు పరలోకానికి. హల్లెలూయ. ఇక మధ్యలో ఎక్కడ ఆహా పోనీ. లాజరుకి ఏమైనా యహలోక పరంగా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు ఏమైనా జరిగినాయంటే అది కూడా కోతి చచ్చింది, గోడవతలు పడింది అన్నట్టు లాజరు చచ్చిపోయాడని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు తప్ప బహుశా ఆయన ఎవరు కూడా సరిగ్గా పట్టించుకున్నట్టు ఉండదు. కానీ అతను కొన్నదేంటి అన్న హమ్మింగ్ వస్తుంది చూడు. అతను కొన్నదేంటి, లాజరు కొన్నదేంటి, ఇన్ని లోటుపాట్ల మధ్యలో లాజరు కొన్నదేంటంటే ఆత్మరక్షణ. అంటే ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, గమనించండి, ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. ధనవంతుడికి లేనిదేంటి? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం తినాలంటే అది తినగలడు, ఏం చేయాలంటే అది చేయగలడు, అన్ని సౌకర్యాలు అనుభవించగలడు. ఫ్లైట్లు అంట, ఈ ఫ్లైట్ కాబట్టి ఇంకో ఫ్లైట్కి వెళ్తారంట, లేదంటే ప్రైవేట్ జెట్కి వెళ్తారంటగా ఈ మధ్య. అలాగే ధనవంతుడు కూడా వెళ్ళగలడు అన్నమాట, ఇది కాకపోతే చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఢిల్లీ వెళ్ళగలడు. కానీ ఏమి లేదు ధనవంతుడికి, ఆత్మరక్షణ లేదు. గమనించండి, అంత వ్యత్యాసం ఉంది. శారీరక స్వస్థత ఉంది కానీ ఆత్మరక్షణ లేదు. లాజర్కి ఆత్మరక్షణ ఉంది కానీ శరీరం ఏమో ఇక గాయాలతో కురుపులతో అలాగే ఉన్నాడు. వాస్తవానికి లాజరు ఎంచుకున్నది మేలైనది. లాజరు యొక్క మరి ఎంపిక లేకపోతే ఆయన కోరుకున్నది చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటది? ఆత్మరక్షణ. అందుకనే ఇక్కడ యోహాను కూడా గాయును ఉద్దేశించి ఏమంటున్నాడు, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, మిగిలిన పరిస్థితులు ఎలాగున్నా పర్వాలేదు కదా. వాస్తవానికి దీనికి కంప్లీట్గా రివర్స్ గేరు. 21వ శతాబ్దపు క్రైస్తవ్యం దీనికి కంప్లీట్గా రివర్స్. ఆత్మ ఎలాగున్నా పర్వాలేదు, కానీ మిగిలిన విషయాలన్నీ కూడా అస్సలు సూటు అర్మానీదే ఉండాలి, స్వీటు బెంగాలీదే ఉండాలి కదా. ఇడ్లీ మీద చట్నీ వేయకూడదు, పక్కనే వేయాలి. ఇడ్లీ మీద వేస్తే తినరు, ఆ ప్లేటే రిజెక్ట్ చేస్తారు. అమ్మో, సిగ్మా 6 ISO 9001 2015 ఇన్ని క్యాలిక్యులేషన్స్ అన్నమాట జనాలకి. కానీ అవసరమైంది ఏంటి? ఆత్మరక్షణ, ఆత్మలో స్వస్థత, ఆత్మలో విడుదల, ఆత్మలో విమోచన. ఇది కదా మనకు కావాల్సింది. కానీ అది లేదు ఈరోజున క్రైస్తవ్యానికి. మిగిలిన అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, వస్తు వాహన సంపదల పరంగా అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ దేవునికి అవసరమైనది, దేవునితో మనము సహవాసము కలిగి ఉండాల్సిన విధానంలో మన ఆత్మ సరిగ్గా లేకపోతే, ఆయనతో యథార్థంగా మనము లేకపోతే, గమనించండి ఈ విషయాలన్నిటిని బట్టి ప్రభు మనల్ని ఎంతగానో దుఃఖపడతాడు, మెచ్చుకోడు, అస్సలు మెచ్చుకోడు. అందుకని ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతుంది, గొప్ప సాక్ష్యం ఇది. నువ్వు ఆత్మలో ఎలాగైతే వర్ధిల్లుతున్నావో మిగిలిన విషయాల్లో కూడా వర్ధిల్లాలని నేను నీ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. గమనించండి, అంటే
మొట్టమొదటిగా ఆ ఆత్మలో వర్ధిల్లిన విధానాన్ని బట్టి మిగిలినవన్నీ కూడా సమకూర్చబడతాయని మరొక్కసారి లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మత్తయి సువార్తికుడు కూడా అదే అంటున్నాడుగా, 6:33 మత్తయి సువార్తలో, మొదట మీరు నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి, తర్వాత మిగతాయన్నీ కూడా మీకు వచ్చి చేరతాయి. చెప్పానుగా మనం ఏమైపోయాం, ఇప్పుడు రివర్స్ గేర్ అయిపోయాం. తర్వాత వచ్చి చేరే వాటి గురించి ముందుగానే పాకులాడి పోగేసుకొని లాక్కొని మరీ దగ్గర పెట్టుకుంటాం. ఆత్మ సంగతి ఏమైపోయింది? అందుకనే గమనించండి, 3వ వచనంలో అంటున్నాడు కదా, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. గాయు సత్యంలో ఉన్నాడు, గాయులో సత్యం ఉంది. హల్లెలూయా. దాన్ని బట్టి యోహాను చాలా సంతోషిస్తున్నాడు. గమనించండి, అంటే తన ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ ఎదుగుదల ఏ రీతిగా ఉందో ఈ ఒక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాడు గమనించండి, నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నావు, సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని సంతోషించి తిని. ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా, 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. బా, బహుశా పూట భోంచేసి ఉండడం యోహాను, ఎందుకని, తన పిల్లలు, తన సంఘ బిడ్డలు సత్యంలో నడుచుకుంటున్నారని ఎరిగి, అటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నారని తెలుసుకొని ఆహా ఎంతగా సంతోషిస్తున్నాడు. అటువంటి సంతోషాన్ని పొందుకున్నాడు. అదే రీతిగా ఈ నూతన సంవత్సరంలో కూడా బహుశా అనేక తీర్మానాలతో, అనేక వాగ్దానాలతో మనం ఉండి ఉండొచ్చుగాక, కానీ ఆత్మ సంగతి కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం. కారణం ఏంటంటే దీన్ని బట్టే ప్రభువు మనల్ని మెచ్చుకుంటాడు. అందుకని పేతురు అంటాడు 2వ అధ్యాయము 1వచనంలో అంటాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆహా, కొత్తగా జన్మించిన శిశువులు ఏ రీతిగా ఉంటారో, వారిలో ఆ చెప్పబడిన లక్షణాలు ఉంటాయా? దుష్టత్వం ఉంటుందా వాళ్ళకి? పక్కనోడది లాక్కుందాం, నాకంటే ఎక్కువ ఇచ్చేసారేమో కదా, ఇప్పుడు వీడికి ఆకలి వేసింది, గుడ్డు తినేసాడు, పక్కనోడు గుడ్డు కూడా లాక్కొని తింటే ఎలాగే కదా. ఇప్పుడే గుడ్డు ఎంత ఉంది ఈ రోజున? 10 రూపాయలు మా ఊర్లో. ఏమనుకుంటున్నారు మీరు? దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు, వీటన్నిటినీ మానం అంటున్నాడు. నూతనంగా జన్మించిన శిశువులు అంటే కొత్తగా పుట్టిన పిల్లలు, వీరికి ఇటువంటి ఉంటాయా ఈ లక్షణాలు? ఉండవు. విశ్వాసులు కూడా అలాగే ఉండాలి, రక్షణ విషయంలో ఎదగాలి అని పేతురు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి గమనించగలిగితే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా మొదటగా ఎదిగితే భౌతికంగా, లేకపోతే ఈ లోకపరంగా ఆ ఎదుగుదల లేదా అభివృద్ధి అనేది మనకి స్పష్టంగా కనబడతా ఉంటుంది. లేకపోతే ఎలాగుంటుందంటే, మనం మొదటి తారీఖున ధ్యానం చేసుకున్న అంజూరపు చెట్టులాగానే ఉంటుంది. అంజూరపు చెట్టు ఎలాగుందో మీరు గుర్తించారుగా, ఆకులు ఉన్నాయి, పచ్చగా ఉంది, అబ్బా చాలా బాగుంది అనుకున్నట్టుంది, కానీ ఏమి లేవు దానికి, ఫలాలు లేవు. ఆయన వచ్చాడు దగ్గరికి తినాలనుకున్నాడు, ఆకలేసి చూసేసరికి ఫలాలు ఉన్నాయా? లేవు. గమనించాం, అటువంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదంలో ఉండి
ఆత్మీయ అభివృద్ధిలో లేకపోతే చాలా ప్రమాదకరమైన భక్తి విధానంలో మనం ఉన్నామన్న సంగతిని అర్థం చేసుకోవాలి. అందుకనే పౌలు భక్తుడు కూడా అంటున్నాడు, గమనించండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వారముగు వరకు ఆయన ఇలాగు నియమించాడు. ఎటువంటి సంపూర్ణత అంటే ఇది క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత. దీన్ని బట్టి దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానములో ఏకాత్మ కలిగి ఏకీభవించటం అనేది అవసరం. ఆ రీతిగా ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే పరిచర్య ధర్మాన్ని కొనసాగించటానికి క్రీస్తు శరీరం అనబడిన సంఘం క్షేమాభివృద్ధి పొందటానికి ఆయన చేసిన విధానం ఏంటంటే, కొంతమందిని అపోస్తలులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులు లేదా బోధకులుగా ఆయన నియమించాడు. గమనించండి, అంటే దేనికోసం ఈ హైరార్కీ అంతా అంటే, సంఘ క్షేమాభివృద్ధి కోసం, ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్, ఎడిఫైయింగ్ సంఘ క్షేమాభివృద్ధి ఎలాగ కలుగుతుంది గమనించండి. ఎప్పుడైతే క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనము వెళ్తామో, అంటే ఆత్మీయంగా మనం సాధించాల్సింది ఈ 24వ సంవత్సరంలో చాలా ఉంది. ఎందుకని? ఆయనతో సమానమైన సంపూర్ణత. గమనించండి, ఇంతకు ఆ సంపూర్ణత వస్తుందా? వచ్చాక మనం కూడా లూసిఫర్ అయిపోతాం. ఇదే బాధ ఈ రోజుల్లో కదా. ఇప్పుడు ఆడి బాధ అదే కదా. ఏంటంట ఆయన గొప్పతనం, మేము దూతలమే, ఏంటంట అని చెప్పి ఆడేం చేశాడు, వెళ్ళేవాడు వెళ్ళకుండా 3 వంతుల మంది నాడితో పాటు పడేసాడు. ఇప్పుడు ఈ పడద్రోయబడిన దూతలు ఎక్కడున్నారు? తెలీదా మీకు వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు? వీళ్ళు ఈట్ స్ట్రీట్ దగ్గర ఉంటారు, వీళ్ళు ఆ కానూర్లో ఆ రోడ్లో, మెయిన్ రోడ్లో ఆర్చ్ దగ్గర ఉంటారు. పడద్రోయబడిన దూతలు అనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు పడ్డారు కాబట్టి పడేయాలి, పడేయడానికి చూస్తూ ఉంటారు. గాంధీనగర్లో అలా ఉంటారనమాట ఈ పడద్రోయబడిన దూతలు. ఈ 3 ఏరియాల్లోనే కాదు, ఇంకా అన్ని చోట్ల ఉంటారు. మీకు అర్థం అవటం కోసం చెప్తున్నా. గమనించండి, కానీ ఆ సంపూర్ణతలోనికి మనం ఎదిగే రీతిగా మన ఆత్మీయ ఎదుగుదల ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు తర్వాత వచనాల్లో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. గమనించండి, ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండటానికి. గమనించండి, సంపూర్ణత ఈ రీతిగానే మనము పొందుకోగలం. కొన్నిసార్లు సత్యాన్ని బోధిస్తే జనాలకి కష్టంగా ఉంటుంది. అందుకనే సత్యము బోధించే సంఘాల్లో జనాలు చాలా కొద్ది మంది ఉంటారు, చాలా కొద్ది మంది ఉంటారు. ఇంతకు ఎందుకు ఆ సత్యాన్ని బోధించాల్సి వస్తుందంటే, నరకం నుంచి తప్పించబడటానికి. గమనించండి, కానీ ఇవేవి తెలియని వాళ్ళు ఎలాగుంటారంటే, ఎటువంటి బోధలు అంటవి? కల్పించబడిన ప్రతి ఉపదేశం దీనికి అటు ఇటు కొట్టుకుని పోతూ ఉంటారు. మంగళవారం ఎవరు వస్తున్నారు, కొబ్బరి నుంచి సీసా పట్టుకొని వెళ్తారు. శుక్రవారం ఇంకొకరు ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఏదో కాయిస్తారు,
అంజూరం పండిస్తాడు అంట పాపం ఆయన, అంజూరం పండిస్తాడు అని చెప్పి అక్కడికి వెళ్తాడు. ఏం బాధ ఇది, కల్పించబడిన ఉపదేశం. దీనికి గాలికి కొట్టుకొని పోయినట్లు జనాలు కూడా ఎలా కొట్టుకొని పోతారు, అలాగే కొట్టుకొని పోతారు. చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తారో తెలుసా, మేము వెళ్తున్నాం మీరు రండి అంటారు. సత్యం దగ్గరికి రమ్మనండి భయం ఒక్కొక్కడికి కదా, భయం. ఎందుకు భయం అని చెప్పనా మీకు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇదే పరిస్థితి ఎదురయ్యింది. అందరు రాళ్ళు పట్టుకొని వచ్చారు, కానీ ఈయన చేతిలో రాయి ఉందా, కానీ ఈయన దగ్గర ఒక పెద్ద బండరాయి ఉంది, అది భయం. అందుకని వాళ్ళు రాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. ఏంటా రాయి, సత్యం. అందుకని వాళ్ళు తెచ్చుకున్న చిన్న చిన్నవి పడేసి వెళ్ళిపోయారు. అందుకనే సత్యము బోధించే సంఘాల్లో జనాలు చాలా కొద్ది మంది ఉంటారు. వాస్తవానికి పొట్టెంత ఉన్నా ఏం ఉపయోగం, గింజ మనకు ముఖ్యం కానీ కదా. విడవబడే వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం ముఖ్యం సంఘాల్లో, రాకడలో ఎత్తబడే వాళ్ళు ముఖ్యం కదా. మనకి ఎత్తబడాలి అంటే ఆత్మీయంగా మనము ఎదగాలి. ఈ సంవత్సరం ఇదే దృక్కోణంలో మనం ప్రయాసపడాలి, ఆత్మలో ఎదగటం గమనించాలి. అందుకని అన్ని విషయాలలో ఎదగాలంటున్నాడు. వాస్తవానికి విశ్వాసులు ఎదగాల్సిన విషయం ఏంటో గమనించుంటే, మొట్టమొదటిగా మన పేరే విశ్వాసులు కదా, ఎందులో ఎదగాలి ఇప్పుడు చెప్పండి. విశ్వాసంలో ఎదగాలి. ఎందులో ఎదగాలి కదా. సూర్యారావు అని మనిషి మసిమొహం వేసుకుని ఉన్నాడు అనుకోండి, పేరేమో సూర్యారావు, మొహం ఎలా ఉంది, ఉంది ఎలాగా, కష్టం కదా. మరి విశ్వాసులు అని చెప్పుకుంటూ అల్ప విశ్వాసంతో ఉన్నామనుకోండి, ఇది కష్టమేగా. విశ్వాసం లేకుండా చిన్న చిన్న వాటికి భయపడిపోతూ, లేకపోతే చిన్న చిన్న వాటికి కృంగిపోతూ నిరాశలోకి వెళ్ళిపోతూ, గిద్యోను కూడా అంటాడు కదా, ప్రవ్వా నువ్వు మాకు తోడున్నది అన్న మాటే నిజమైతే మా మీదకు మిద్యానీయులు ఎందుకు వస్తారయ్యా, ఎందుకు వస్తారు. దేవుని గొప్ప కార్యాలు అక్కడ ప్రత్యక్షపరచబడటానికి వాళ్ళు వస్తారు కదా. విశ్వాసంతో ఆ మాట మాట్లాడగలడా, గమనించండి. అందుకని విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మన విశ్వాసాన్ని మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు, 102 జ్వరం వచ్చినప్పుడు కూడా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవచ్చు తెలుసా. దానికే కృంగిపోతారు కదా జనాలు. అప్పుడు మన విశ్వాసం పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంతకీ అపవాది వేసే ఆ అపనమ్మిక, మనలో కలిగించే అపనమ్మిక ఏంటంటే, నీకే ఎందుకు వచ్చింది ఇది కదా, వస్తుంది ఏమవుద్ది. ప్రతి సమస్య వెనుక ఒక సాక్ష్యం దాగి ఉంటుంది, గమనించండి. అందుకనే విశ్వాసులు కృంగిపోని అవసరం లేదు. ప్రతి సమస్య వెనుక ఒక సాక్ష్యము ఉంది. నువ్వు చెప్పనివ్వట్లేదుగా అంటే చెప్దూలే, టైం ఉందలే ఇంకా కదా. నువ్వే మత్తయి సువార్త 1వ అధ్యాయంలాగా నీ వంశావళి గురించి సాక్ష్యంలో చెప్తే కష్టం కదా. అంటే ఎవరి గురించి చెప్పమంటావు, దేవుడు చేసింది మేలు చెప్పు, అది సాక్ష్యం అయితే కదా. అందుకనే ప్రతి సమస్య వెనుక ఏముంది, ఒక సాక్ష్యం ఉంది. అందుకనే విశ్వాసులు విశ్వాసములో ఎదగాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నాము అంటే విశ్వాసములో కూడా మనము ఎదగాలి. హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తూ ఉంటాం. చాలామంది గురించి చెప్తూ, కొంతమంది గురించి ఎక్కువగా, కొంతమంది గురించి కాస్త పేరు మాత్రం ప్రస్తావించి, అంతమంది ఉన్నా సరే మనం లేకుండా ఆ జాబితా కంప్లీట్ అవ్వదంట, గమనించండి. అక్కడ ఎంతమంది ఉన్నారు, 33-34 మంది ఉంటారేమో బహుశా. ఆ లిస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, మనం కూడా ఉంటేనే ఆ లిస్ట్ కంప్లీట్ అవచ్చు. అందుకని 33వ వచనంలో ఏమంటున్నాడు, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి.
అసలు ఇస్రాయేలీలు విశ్వాసం ద్వారా ఎంతమంది రాజులను జయించారో యెహోషువా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అబ్బో అది చదువుకుంటా వెళ్తే సాయంత్రం అవుద్ది. అంతమంది రాజ్యాలు, అంతమంది రాజులని, రాజ్యాలను వాళ్ళు జయించారు. గమనించండి, వాళ్ళు రాజ్యాలను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయములో సింహాల నోళ్లను కూడా మూసిరి. దేనివల్ల? జస్ట్ బై ఫెయిత్, కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే. అందుకనే విశ్వాసములో మనము ఎదగా. గమనించండి, మన విశ్వాసం ఎలా కనబడుతుంది? దేవుని మీద మనము ఆధారపడే విధానాన్ని బట్టే మన విశ్వాసము కనబడుతుంది. మనం అనుకుంటాం దేవుని మీద ఆధారపడకుండా మానవ ప్రయత్నాల మీద, స్వశక్తి మీద ఆధారపడే మాటలు మాట్లాడుతూ ఆ రకంగానే ఉంటూ విశ్వాసం గురించి మాట్లాడితే కాదు. గమనించండి, దేవుని మీద ఆధారపడటం. కారణం ఏంటంటే, దేవుని ప్రణాళికలో ఉన్నది ఏది కూడా నీ నుంచి వెళ్ళిపోదు. దేవుని ప్రణాళికలో లేనిది ఏది కూడా నీకు వచ్చి చేరదు. మరి ఇంకేంటి నీ బాధ, ఏంటి నీ ప్రయాస కదా, దేనికోసం ఈ పాకులాట? అందుకని విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? రాజ్యాలను జయించారు, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందుకున్నారు, సింహాల నోళ్లను మూశారు. గమనించండి, అందుకనే విశ్వాసములో ఎదగాలి. అంత మాత్రమే కాదు, జ్ఞానములో కూడా మనము ఎదగాలి. ఎటువంటి జ్ఞానం అది? ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. ఈ లోక జ్ఞానం గురించి కాదు, ఇక్కడ మాట్లాడుతున్నది దైవీకమైన జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానం. కొన్ని సందర్భాలలో దేవుని గురించిన జ్ఞానము లేకే విశ్వాసులు పతనమైపోతూ ఉంటున్నారు. అంటే గమనించండి, చాలామందికి సువార్త ఏంటో తెలుసు, కానీ సువార్త చేసే అద్భుతాలు చాలామందికి తెలియదు. సువార్త యొక్క శక్తి ఏంటో చాలామందికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, దేవుని గురించిన జ్ఞానము లేకపోవటం. అందుకనే యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది 3వ అధ్యాయము 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఎటువంటి జ్ఞానం ఇది? పైనుండి వచ్చే జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము. అందుకని దైవీకమైన ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి మనము ప్రయాసపడాలి. అదే రీతిగా జ్ఞాని అయిన సొలొమోను అంటాడు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అంటున్నాడు. గమనించండి, దేవుడిచ్చే జ్ఞానము, ఆయనే మనకు జ్ఞానము ఇచ్చేవాడు. వాస్తవానికి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఎటువంటిదని రాయబడి ఉంది? వెర్రితనము అని రాయబడి ఉంది కదా. అందుకనే ఈ జ్ఞానం కోసమే మనం ప్రయాసపడతా ఉంటాం. ఈ జ్ఞానం కోసమే ఆదివారం ఆరాధన కూడా మానేసి స్పెషల్ క్లాసులు ఏమని పెడితే వెళ్తూ ఉంటాం. కానీ ఈ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంట? వెర్రితనం వాస్తవానికి. ఎందుకని? ఇది నిన్ను పరలోక రాజ్యం చేర్చదు కాబట్టి. గమనించండి, అందుకనే మనం చూడగలిగితే అంటున్నాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇటువంటి జ్ఞానం కావాలంటే ఏముండాలి? గమనించండి, దేవుని అందలి భయభక్తులు ఉండాలి. దేవుని అందలి భయభక్తులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి అటువంటి జ్ఞానం వస్తుంది. తెలివి కాదు వచ్చేది, ఏమొస్తుంది? జ్ఞానం. తెలివి ఏముంది? లెనిన్ సెంటర్కి వెళ్తే దొరుకుతుంది కదా. ఆదివారం ఐలాపురం పక్కన, బాటా షోరూమ్ పక్కన కూడా దొరుకుతుంది ఆదివారం తెలివి. తెలివితేటలు పుస్తకం తెలీదా నీకు? ఈసారి లెనిన్ సెంటర్లో అడుగు శివ,
దొరుకుద్ది. కానీ దేవుడిచ్చేది ఏంటి మనకి? జ్ఞానము. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది ఇది? భయభక్తులుంటే వస్తుంది. గమనించండి, ఇది లేకుండా జ్ఞానము రాదు. వాస్తవానికి మనమేమో జ్ఞానాన్ని బాగా ఇంజెక్ట్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఏమి నేర్పించం? భయభక్తులు నేర్పించం. ఇదే ప్రమాదం మనకి. ఇప్పుడు ఆ భయభక్తులు లేని కారణంగానే వాళ్ళు ఎలా తయారవుతారు? దేవునికి వ్యతిరేకులు అవుతారు, సువార్తకు ఆటంకం అవుతారు. ఇది ఎంత ప్రమాదం ఇది కదా. అందుకనే గమనించండి, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కొన్ని సందర్భాల్లో చెప్పాను కదా, దేవుని జ్ఞానము లేకనే మనము నశించిపోతా ఉన్నాం. హోషయారో రాయబడి ఉంటుంది, అంటున్నాడు ప్రవక్త 4:6 నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అంటున్నాడు. జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఆ జ్ఞానమే ఉంటే అపవాదిని ఎదిరించేవారిగా ఉంటారు కదా. ఆ దైవిక జ్ఞానం ఉంటే అపవాదిని ఎదిరించేవారిగా ఉంటారు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులరా, మనం విశ్వాసములో ఎదగాలి, జ్ఞానములో ఎదగాలి. అంత మాత్రమే కాదు, ఐక్యతలో కూడా ఎదగాలి. 133వ కీర్తన 1వ చరణంలో రాయబడి ఉన్న మాట మనందరికీ కంఠస్థమే కదా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎప్పుడొస్తుంది ఐక్యత? ఆత్మలో విభేదిస్తే ఐక్యత రాదు కదా. ఆత్మలో ఎందుకు విభేదిస్తారు మనుషులంటే? స్వప్రయోజనాల కోసం. ఏకాత్మను, ఏకభావాన్ని, ఏక తాత్పర్యాన్ని వీళ్ళు కోల్పోతారు కదా. అందుకని అంటాడు ఫిలిప్పు, ఫిలిప్పి పత్రికలో 4:2 ప్రభువు నందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఏం కావాలంట? ప్రభువు నందు ఏక మనస్సు కావాలి. ఏక మనస్సును బట్టే ఏకభావము, ఏక తాత్పర్యము ఇవి ఉంటాయి. లేదనుకోండి ఏమవుతుంది పరిస్థితి? విశ్వాసుల పరిస్థితి కూడా బాబేలు గోపురం అయిపోద్ది. అది గోపురమే, కానీ ఏం గోపురం అది? బాబేలు గోపురం. ఏం జరిగిపోయిందో మీకు తెలుసు. అక్కడ అంతా తారుమారు, అంతా తారుమారే. అంటే ప్రభు ఆత్మ బోధించేది ఒకటి, వీళ్ళు చేసేది ఇంకొకటి. దీని కారణంగా అంతా గలిబిలి. అంత మాత్రమే కాదు, విశ్వాసులైన వారు ప్రేమలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 రాయబడిన మాట ఏంటంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము అంటున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. గమనించండి, వాస్తవానికి ఈ పరిస్థితులు ఎలాగుంటాయంటే, సత్యాన్ని బోధించినప్పుడు కొన్నిసార్లు కఠినంగా చెప్పాల్సి ఉంటుంది. జనాలు కూడా దాన్ని కఠినంగానే తీసుకుంటారు. ఏమంటారు ఫైనల్గా? ప్రేమ లేదంటారు కదా. ఏంటి అక్కడ ప్రేమ? నువ్వు నరకానికి వెళ్ళిపోవచ్చా? అంటే నువ్వు సరి చేసుకోకుండా ఉండిపోతే, దాన్ని బట్టి నువ్వు ఏ గద్దెంపును కూడా స్వీకరించకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోవచ్చా కదా. జనాలకి ఇది నచ్చదు, అస్సలు నచ్చదు. అందుకనే 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో రాయబడి ఉంటుంది, గమనించండి 3వ వచనంలో, బీదల పోషణ కొరకున ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. గమనించండి, అసలు మొదటి ఫలమే లేదనుకోండి, 9వది ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? వీడు ఫస్ట్ క్లాసే పాస్ అవ్వలేదు, 9th క్లాస్ ఎప్పుడు పాస్ అవుతాడు? 10th లోకి ఎప్పుడు వెళ్తాడు వీడు ఇంకా కదా. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అంతయు అప్పగించినను. ఏమి లేదు ఇక్కడ?
గమనించండి, దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఆత్మ డూప్లికేట్ అయిపోద్ది, ఒరిజినల్ కాదు అది ఆత్మ. ఆత్మ డూప్లికేట్ అయిపోద్ది. అందుకని ఇప్పుడు అంజూరపు చెట్టు డూప్లికేట్ అయిపోయిందా? ఎందుకని ఫలాలు లేవు. ఫలాల కోసం ఆయన ఎత్తుకాడు? ఆహా, లేవు. మరొక సందర్భంలో 3 సంవత్సరాలుగా ఎతుకుతూనే ఉన్నాడు, ఫలించట్లేదు. ఏమైపోయింది అది? ఇప్పుడు కనిపించటానికి చెట్టే కానీ ఫలాలు లేకుండా డూప్లికేట్ అయిపోయింది. గమనించండి, ఇటువంటి అభిప్రాయంలో ఉంచేసి అపవాది దేన్నైనా డూప్లికేట్ చేసేస్తాడు. దేన్నైనా సరే, వాడు ఎంతగా డూప్లికేట్ చేస్తాడంటే, లావా తీసుకొచ్చి ఐఫోన్ అంటాడాడు, అంటాడాడు. అంతగా డూప్లికేట్ చేస్తాడు అన్నమాట. చేయగలడు కూడా వాడు. వాడు ఎంత మేధావి అంటే గమనించండి, వాడు దేవుణ్ణి కూడా డూప్లికేట్ చేయగలడాడు అంత్యక్రీస్తు పేరుతో. వాడు దేవదూతలను కూడా డూప్లికేట్ చేయగలడు వెలుగు దూత పేరుతో. అందుకనే అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి అని పరిగెత్తేది జనాలు. అందుకనే ఈ డూప్లికేషన్ కోసమే. ఈలోపు ఆత్మ ఏమైపోద్ది? ఆత్మలో మనుషులు చల్లారిపోతారు కదా. ఎన్ని సూచనలు కావాలి? యెరూషలేం వాళ్ళకి దేవుడు ఎన్ని సూచనలు ఇచ్చాడు, ఎన్ని అద్భుతాలు వారి మధ్యలో జరిగించాడు, ఎంతమంది ప్రవక్తలను వాళ్ళ దగ్గరకు పంపించాడు. కానీ వాళ్ళల్లో మార్పు ఉందా? లేదు. వాళ్ళు ప్రవక్తలనే చంపేసేవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ప్రవక్తలను చంపేశారు అలాగని గమనించాను. అంటే ఏమైపోయింది? ఆత్మలో విభేదించారు వాళ్ళు. అందుకనే గమనించగలిగితే ప్రేమలో మనము ఎదగాలి. అంత మాత్రమే కాదు, సత్యములో కూడా మనము ఎదగాలి. అదే చెప్పాడు కదా గాయుతో, ఏమన్నాడు 3వ వచనంలో? నీవు సత్యమును అనుసరించి సత్యములో నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా బహుగా సంతోషించాను అంటున్నాడు. గమనించండి, ఆ సత్యము మనలో లేకపోతే మనం దేవుని వాళ్ళము కాదు. సత్యము మనలో లేకపోతే, అందుకని ఆ సత్యం మనల్ని ఏ రీతిగా ఉంచుతుంది? మనల్ని స్వతంత్రులుగా ఉంచుతుంది. దేనికి? అప్పుడు ఇంకా మనం బానిసలము కాదు. ఏ బలహీనతకు కూడా మనము బానిసలము కాదు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, సత్యములో, ప్రేమలో, ఐక్యతలో, జ్ఞానములో, విశ్వాసములో మనము ఎదగాల్సిన అవసరత ఉంది. అటువంటి ఆత్మీయ ఎదుగుదలను మనం కోరుకుందాం. దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయనా మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం రాజా. ఆత్మీయంగా దాన్ని ఈ నూతన సంవత్సరంలో మేమందరము ఎదుగులాగున మీరు కృపను చూపించండి, సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు ఫలింపులోనికి తీసుకురమ్మని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచిన